బనగనపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా బనగనపల్లి నియోజకవర్గంలోని కొలిమిగుండ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మాటలు తోటాలు పేల్చారు. ఐదు మంది లీడర్ల పుణ్యమాని జగన్ ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యే రామిరెడ్డి నీతులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కొలిమిగుండ్ల మండలంలో ప్రతి గ్రామంలో 25 లక్షల నుండి 2 కోట్లు సీసీ రోడ్లు వేశామని, నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులు కనిపించలేదా రామిరెడ్డి అని ప్రశ్నించారు. బనగానపల్లెలో లబ్ధిదారుల వద్ద ఎమ్మెల్యే అనుచరులు కమిషన్లతో కోట్లు దండుకున్నారని ఆరోపించారు. తాను ఏ అభివృద్ధి చేశానో ఏ గ్రామానికి వెళ్లినా కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి మురళి, ములే రామేశ్వరరెడ్డి, విఆర్ లక్ష్మీరెడ్డి, నంజేల రామేశ్వరరెడ్డి, ప్రకాష్ రెడ్డి, కోటపాడు శివారెడ్డి, శివరామరెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్కి పోయి కంటి చూపు పోయి ఇంటికి కళ్ళకు మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని నేను చేసినటువంటి అభివృద్ధి ఏముందో కొల్లిగుండ్ల మండలంలో ప్రతి గ్రామానికి నువ్వు వెళ్ళి చూడు. ఏ గ్రామంలోకి పోయినా కానీ కూడా మినిమము 25 లక్షల నుంచి 2 కోట్ల వరకు మేము సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా నువ్వు 5 సంవత్సరాలలో ఉండి నువ్వు చేయలేనటువంటి పనులు మాట ఇచ్చి మాట తప్పినటువంటి వ్యక్తి విను. ఇదే మిర్జాపురం రోడ్డుకు నేను మిర్జాపురానికి రోడ్డు వేయిస్తాను చెప్పి అంతకంటే ఎలక్షన్లలో ముందు చెప్పి గెలిచిన వ్యక్తివి, తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. బందాలపల్లి గ్రామానికి ఎప్పటి నుంచో లేనటువంటి రోడ్డు లేకుంటే ఆ గ్రామానికి రోడ్డు శాంక్షన్ చేసి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తులు మేము. అదేవిధంగా దాని ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి స్థలం అమ్మిన తర్వాత రైతులు మళ్ళీ దశాబ్దాల తర్వాత కూడా మేము ఈరోజు కంపెనీ యజమాన్యంతో మా ముఖ్యమంత్రి గారి చొరవ తీసుకొని 32 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. వారికి అదే నువ్వైతే ఆ ప్రాంతంలో ఉంటే ఎంత అవినీతికి పాల్పడేవారు అని ఒక్కసారి ఆలోచన చేసుకోమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి అంటే తెలుగుదేశం, అభివృద్ధి అంటే బీసీ అనేటువంటి విధంగా మేము అభివృద్ధి చేయడం జరిగింది. మరి నువ్వు గతంలో 5 సంవత్సరాలు పార్టీలో ఉండి ఏం చేసావు, ఏం పెరిగావు నన్ను అంటున్నావు. నువ్వు ఏం పెరిగినావు, మళ్ళీ గడ్డి పెరిగినావు. నువ్వు కూడా 5 సంవత్సరాలు ఉండి ఏ గడ్డి కూడా పెరగలే. 5 సంవత్సరాలు 5 పార్టీలు మారినావు నీ స్వయం ప్రజల కోసం. అదే స్వయం ప్రజల కోసమే ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినావు, అనేకమైనటువంటి అవినీతికి పాల్పడ్డావు. అదేవిధంగా నువ్వు అక్కడ జిఎన్ఎస్ఎస్ కార్వలు నీ మీద కంపెనీ మీద 12 కోట్ల రూపాయలు ఫినాల్టీ వేస్తే పార్టీ మారి దాన్ని మాఫీ చేసుకునేటువంటి అవినీతికి పడిపోయినటువంటి వ్యక్తులు నువ్వు నా గురించి మాట్లాడుతావు. ఈరోజు నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకోండి, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉన్నావు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేద ప్రజల మనసులో నుంచి, పేద ప్రజల హృదయంలో నుంచి. ఈరోజు కూడు కూడు నీడ అని చెప్పి యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ మొట్టమొదట ప్రవేశపెట్టితే 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, మళ్ళీ ఇల్లు కట్టే కార్యక్రమం కావచ్చు. నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదు. నీవు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత కానీ ఇంకోటి కానీ ఉచ్చరించడం కూడా అనర్హుడు అని కూడా తెలియజేస్తా ఉన్నాను.